అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనము తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, గత కొన్ని రోజుల క్రితం నుంచింది కొంతమంది సహోదరులు, బ్రదర్ మీ యొక్క సాత్యమును మాతో పంచుకోండి అని చెప్పడం జరిగింది అండి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు నా యొక్క సాత్యమును పంచుకోవడానికి ఈ సమయమును సహాయం చేసినటువంటి దేవాదికి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మేము పుట్టుకతో క్రైస్తవులము కాదండి. మేము పుట్టుకతో ఒక హిందూ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తులమండి. యేసు ప్రభు అన్న, క్రైస్తవులన్న, ఇవేవి కూడా మాకు తెలియనటువంటి వ్యక్తులము అండి. మేము కర్నూలు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తులము అండి. మేము ఒక బోయా కులంలో జన్మించిన వాళ్ళమండి. బోయా కులము అంటే మీ అందరికి బాగా తెలుసు, వాల్మీకులు అని అంటారు. చాలామంది నాయుడు అనే పేరు కూడా పెట్టుకుంటూ ఉంటారు. మా కులదైవంగా మద్దిలేటి నరసింహస్వామిని మేము పూజించేవాళ్ళము. మా అమ్మ, నాన్న, మరి మేము నలుగురు సంతానము, ఇద్దరు అక్కళ్ళు, ఒక అన్న, నేను అందరికంటే చిన్నవాడిని. అయితే మరలా మేము యేసు ప్రభువుని ఏ విధంగా తెలుసుకున్నాము, యేసు ప్రభువుని ఏ విధంగా నమ్ముకున్నాము అంటే, ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మా నాన్నగారు నా చిన్నతనంలో, అప్పటికి నాకు 12 సంవత్సరాల వయసు, నేను 7వ తరగతి చదివేవాడిని, బాగా త్రాగుడుకు బానిసయ్యి, వ్యభిచారానికి బానిసయ్యి, అనేకమైనటువంటి జూదానికి, ఈ విధంగా అనేకమైనటువంటి చెడు అలవాట్లకు, చెడు వ్యాసనాలకు, చెడు స్నేహితులమ్మడి తిరిగి తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ ఈ విధంగా జీవించేవాడండి. తనకు ఎక్కడ అప్పు దొరికితే అక్కడ 2 రూపాయలు వండి, 3 రూపాయలు వండి, ఈ విధంగా విపరీతమైనటువంటి అప్పులు చేసి చివరికి ఆయన త్రాగుడికి బానిస అయిపోయి చాలా భయంకరమైనటువంటి జీవితం జీవించేవాడండి. మా నాన్నగారు త్రాగితే ఇంట్లోకి రావడానికి కూడా చాలా భయపడేవారమండి. ఎందుకంటే మా నాన్న త్రాగితే మా అమ్మను, మమ్మల్ని అందరినీ కూడా కొట్టి భయంకరంగా చిత్రహింసలు పెట్టేవాడండి. అందుకని త్రాగినప్పుడు ఎలా ఉంటాడో మనకు తెలియదండి. ఎందుకంటే ఈ రోజున కూడా చాలామందిని చూస్తూ ఉంటాం, త్రాగిన మైకంలో వారు ఏం మాట్లాడతారో తెలియదు, వారు ఏం చేస్తారో తెలియదు. ఆ విధంగా మా నాన్న త్రాగి ఇంటికి వచ్చాడంటే మేము ఎక్కడో ఒక చోట దాక్కునే వాళ్ళమండి. ఈ విధంగా మా నాన్న చాలా చిత్రహింసలు పెట్టేవాడు. ఆవు కొడుకులు, పిల్లలు అన్నం తిన్నారా లేదా అని కూడా ఆలోచించేవాడు. తన కడుపు నింపితే చాలా అనుకునేవాడు అండి, పిల్లల్ని కానీ పట్టించుకునేవాడు కాదు. ఆ విధంగా మా అమ్మగారిని కూడా పట్టించుకునేవాడు కాదండి. ఈ విధంగా తన సొంత సంతోషం కోసము, తన సొంత తను ఇష్టం వచ్చినట్టు జీవించాడండి. అయితే ఒకనొక దినమున ఆయన అనారోగ్యం వచ్చి రోగంతో మరణించడం జరిగింది అండి. అప్పటికి మరి మేము చాలా చిన్న వయసు, 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మేము తండ్రిని కోల్పోవడం జరిగిందండి. మా అక్కళ్ళు కూడా చాలా చిన్న వయసులో ఉన్నారు. మమ్మల్ని ఎవరు ఆదరించేవారు, ఎవరు ధైర్యపరిచేవారు, ఎవరు బలపరిచేవారు లేరండి. అప్పుడు దాదాపుగా మా నాన్న చనిపోయిన తర్వాత అప్పులన్నీ లెక్కేస్తే 8 లక్షల రూపాయలు అప్పయిందండి. మాకున్నటువంటి ఇల్లు, పొలం అంతా కూడా అమ్మేస్తే కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే మా దగ్గర ఆస్తి ఉందండి. మిగిలిన 6 లక్షల రూపాయలు కూడా మేము కట్టాలండి. మాకు ఆ రోజుల్లో కూలీ ఎంత ఉండేదంటే కేవలం 230 రూపాయలు మాత్రమే వచ్చేదండి. మేము సంవత్సరం వల్ల కష్టపడినా కానీ 1 లక్ష రూపాయలు అప్పు కూడా దిద్దడం చాలా కష్టమండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అండి. మా అన్న, ఇద్దరు అక్కళ్ళు, వీళ్ళందరూ కూడా పొలం పనిచేసి కష్టపడేవారు. మా అమ్మ ఏమో పూల వ్యాపారము, సున్న వ్యాపారము, కూరగాయల వ్యాపారం, ఈ విధంగా తను ఎంతో కష్టపడేది. అదేవిధంగా నేను కూడా మరి మా నాన్నగారు చనిపోయిన వెంటనే హైదరాబాద్కి వెళ్ళామన్నానండి. అక్కడ వెళ్ళి తాపి మేస్త్రి, బేల్దారి పనిచేసి దాదాపుగా 12 సంవత్సరాలు కష్టపడ్డామండి. ఎంత కష్టపడినా కానీ మేము
ఇంట్రెస్ట్ వడ్డీని కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి అండి. ఆ విధంగా అప్పులు పెరిగిపోయాయి. ఏం చేయాలో మరి తోచనటువంటి పరిస్థితి అండి. వర్షం వస్తే మాకు సరైనటువంటి ఇండ్లు లేదండి. ఒక పాత మిద్దె అండి, మట్టి మిద్దె. వర్షం వస్తే ఇండ్లు కారేది. ఆ ఇండ్లు కారుతుంటే పక్కన పీర్ల చావడి ఉంటే ఆ చావడి దగ్గరికి వెళ్ళి ఆ వర్షం ఆగిపోయేంత వరకు అక్కడ వెళ్ళి దాక్కుని కొంతసేపు అక్కడ ఉండేవాళ్ళమండి. లేదంటే మా ఇంట్లోనే ఒక మూలన ఒక గొడుగు పట్టుకొని ఆ విధంగా వర్షం ఆగిపోయేంత వరకు మరి ఎంతో బాధపడేవారేమండి. ఎక్కడక్కడ నీళ్ళు వర్షం పడుతూ ఉంటే అక్కడక్కడ బకీట పెట్టి ఆ నీళ్ళు ఎత్తుకోవడం, ఇళ్ళల్లో కారుతూ ఉంటే ఉండడానికి సరైనటువంటి ఇండ్లు లేదండి. అదేవిధంగా కట్టుకోవడానికి కూడా అందరూ పండగలకు మంచి మంచి బట్టలు పట్టించుకుంటారండి. కానీ మేము అందరం కలిసి సంవత్సరానికి ఒకసారి బట్టలు పట్టించుకోవడానికి కూడా మాకు అంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు అండి. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి అండి. ఎంత కష్టపడినా 12 సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేసినా కానీ అప్పులు తీరిపోలేదండి. ఎన్నో సందర్భాల్లో ఎందుకు ఈ లోకంలో జన్మించాను, ఎందుకు ఈ జీవితము అని చాలాసార్లు చనిపోవాలని అనుకున్నానండి. కానీ ఎందుకో దేవుడు నన్ను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దేవుడు బ్రతికించాడండి. ఎందుకంటే తాపీ మేస్త్రి పనిచేసినప్పుడు హైదరాబాద్లో సరైన తినడానికి తిండి ఆహారం ఉండేది కాదండి. అన్నం లేకపోతే కూర పప్పు లేకపోతే ఒక 2 టమోటా పండ్లు ఇలా పిసికేసుకొని దాంట్లో కొంచెం కారం కలుపుకొని ఆ విధంగా అన్నము ఆ టమోటా పండు కారం కలుపుకొని తిని కడుపు నింపుకునేవాడిని అండి. ఈ విధంగా తినడానికి చాలా ఆర్థిక పరిస్థితి, ఆహారం లేదు. అదేవిధంగా మరి చేతులు బొక్కుతూ ఉంటే, కాళ్ళు బొక్కుతూ ఉంటే, అన్నం కలుపుకొని తింటుంటే కన్నీళ్ళు కారేవేయండి. ఈ విధంగా పరిస్థితుల్లో ఎందుకు బ్రతుకుతున్నాను, ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు అండి. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి అండి. అయితే మరి ఊరికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా అప్పులు ఇంటికి వచ్చి అడుగుతూ ఉన్నారండి అప్పులు కట్టమని. అప్పుడు మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ ఎవరు కూడా మమ్మల్ని ఆదరించలేదు, ధైర్యపరచలేదండి. ఇంకా మా బంధువులు ఏం చేసేవారంటే చిన్న పెద్దనన్నవారు అప్పులలో దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పులు ఎగ్గొడతారు, మీరు వెళ్ళి కట్టించుకోండి అని చెప్పి ఈ విధంగా చాడీని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి మరీ ఇంటికాటికి పంపించేవారండి. 1 నెల ఉన్నాక ఇస్తాం, 6 నెలలు నాకు ఇస్తాం, లేదా 1 సంవత్సరం ఉన్నాక ఇస్తామని చెప్పేవాళ్ళమండి. ఈ విధంగా 6 నెలలు అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది. కానీ మా దగ్గర మాత్రం వడ్డీలకు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి అండి. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక ఒక అన్న, 2 అక్కళ్ళు, నేను, ఇల్లు లేదు, ఈ వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయాలి, ఈ అప్పులు చూస్తే మేము ఎంత కష్టపడినా వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం, ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఇక లాస్ట్గా ఏమనుకున్నామంటే ఒక తీర్మానం డిసైడ్ చేసుకున్నామండి. మేమందరం కలిసి కుటుంబం అంతా, మా అమ్మ, 2 అక్కళ్ళు, అన్న, నేను, 5 మంది కలిసి మరి ఒక విషం తీసుకొని అన్నంలో కలుపుకొని చనిపోవాలని తీర్మానం తీసుకున్నామండి. ఎందుకంటే ఇక బంధువులు ఎవరు మమ్మల్ని ధైర్యపరిచే వాళ్ళు లేరు, ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, ఎవరు బలపరిచే వాళ్ళు లేరు. ఇక ఎందుకు ఈ లోకం, అందరూ కూడా మమ్మల్ని హేళన చేసేవారే, అందరూ కూడా చిన్న చూపు చూసేవారే, ఎవరు కూడా మమ్మల్ని ధైర్యపరిచేవారు, నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఇక చనిపోవాలని తీర్మానం తీసుకున్నటువంటి సందర్భంలో ప్రియమైన వాళ్ళరా, ఒక క్రైస్తవుడు మా ఇంటి దగ్గరికి వచ్చి మీరు చనిపోవద్దండి, యేసు ప్రభువు ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సహాయం చేస్తాడు, ఎంతోమందిని మార్చాడు, ఎంతోమందిని ఆదుకున్నాడు, ఎంతోమంది కుటుంబాలను కాపాడాడు, కాబట్టి మిమ్మల్ని కూడా కాపాడతాడు, మీకు కూడా సహాయం చేస్తాడు, నమ్ముట నీవలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీరు మందిరానికి వెళ్ళండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అన్నప్పుడు, మా అమ్మ, ఎంతోమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాము కానీ మన పరిస్థితులు, మన సమస్యలన్నీ కూడా బాగా కాలేదు కదా, సరే యేసు ప్రభు దగ్గరికి కూడా వెళ్దాము అని తీర్మానం తీసుకొని కొన్ని రోజులు మందిరానికి వెళ్ళిందండి. యేసు ప్రభు దగ్గరికి మేము ఎందుకు వెళ్ళామంటే మొట్టమొదటిసారిగా మాకున్నటువంటి అప్పుల సమస్యలను తీర్చుకోవడానికి వెళ్ళామండి.
Avidanga ma amagaru oka rendu moodu nelala tarvata modatemo appulu samasyalu tegipovalani mandiraniki vellindandi kaani vellina tarvata ma amma tirmanam emani teesukundante ilaagu ee lokamlo baratikinanta kaalam ee appulatona ee samasyalatona baadhapadutunnam kada kaneesam chanipothe Yesu Prabhu mana kosam pranam pettadu ayana nammukunte paralokam vastundi nitya jeevam vastundi కనీసం చనిపోతే యేసు ప్రభువు నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్తాం కదా అని మా అమ్మ బాప్తిసం తీసుకోవాలని తీర్మానం తీసుకుందని మొదటేమో అప్పుల సమస్యలు తీరిపోవాలని వెళ్ళింది కానీ అప్పుల సమస్యలు తీరిపోకుండానే బాప్తిసం తీసుకోవాలని తీర్మానం తీసుకుందండి మేము మా కుటుంబాలందరికీ కూడా మా అమ్మ చెప్పింది నేను బాప్తిసం తీసుకుంటాను అప్పటికి మాకు యేసు ప్రభువు తెలియదు అదేంటి యేసు ప్రభువు మాల మాదిగుళ్ళ దేవుడు కదా మనం ఎలా క్రైస్తవం తీసుకుంటాం మన క్రైస్తవ మతం తీసుకోకూడదు కదా మనము అని క్రైస్తవులను మరి పాస్టర్లను మనం కూడా చాలా హేళనగా మాట్లాడామండి ఎందుకంటే యేసు ప్రభు అంటే మనకు తెలియదు అటువంటి పరిస్థితుల్లో మా అమ్మగారు మమ్మల్ని ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా ఆమె బాప్తిసం తీసుకుందండి ఆమె పేరు నాగమద్దులు అయితే పరిశుద్ధమ్మగా ఆమె బాప్తిసం తీసుకొని ఆమె ప్రతి రోజు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసేదండి మందిరానికి వెళ్ళేది ఆదివారం ఎన్ని పనులు ఉన్నా సరే మందిరానికి వెళ్ళేది మా కుటుంబంలో ఎవరు కూడా ధైర్యం చెప్పడానికి రాలేదు కానీ కేవలం ఒక పాస్టర్ గారు ఒక క్రైస్తవులు మా ఇంటి దగ్గరికి వచ్చి మా కోసం మా కుటుంబ సమస్యల కోసం ప్రభునందు ప్రేమైన వారలరా వారు ఎంతో కన్నీరు కార్చి ఎంతో వేదనతో మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేశారండి నిజంగా మా కోసం మా కుటుంబం కోసం కన్నీరు కార్చేవారు మమ్మల్ని ధైర్యపరిచేవారు మమ్మల్ని ఆదరించేవారు ఉన్నారని అప్పుడు ఆ క్రైస్తవులను చూసి ఆ దేవుని యొక్క సేవకులను చూసి నేర్చుకున్నామండి చాలా సంతోషపడ్డారు ఆ విధంగా నేను కూడా మా కుటుంబం అంతా కలిసి మందిరానికి వెళ్ళేవారమండి ఆ విధంగా కొంతకాలమైన తర్వాత నేను కూడా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకునేవానండి నా రక్షణ కోసం సుమారుగా పాస్టర్ గారు 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడండి ఎందుకంటే నేను ఈ లోకంలో చెడు స్నేహితులతో చెడు అలవాట్లతో తిరిగేవానండి సినిమాలంటే నాకు విపరీతమైనటువంటి విషయండి ఎన్నోసార్లు పాస్టర్ గారు సినిమాలు చూడకూడదు మనం నువ్వు బాప్తిసం తీసుకొని చెప్తే నేను చాలా సందర్భాలు చెప్పాను పాస్టర్ గారికి ఏమని చెప్పానంటే పాస్టర్ గారు నేను సినిమాలు మాత్రం చూడకుండా ఉండలేను ఏదైనా చేయకుండా ఉండగలుగుతాను కానీ సినిమాలు మాత్రం మానుకోలేను అని చెప్పేవాడిని అండి ఆ విధంగా జూనియర్ NTR సినిమా పడితే ఆ రిలీజ్ రోజు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఆ సినిమా చూసేవాడిని అండి ఆ విధంగా నాకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి శ్రేడి స్నేహితులతో కలిసి నేను ఈ లోకానుసారంగా జీవించేవాడిని అండి అయితే నా రక్షణ కొరకు మా కుటుంబము మా అమ్మగారు పాస్టర్ గారు క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేశారండి అయితే మరి కొన్ని రోజుల తర్వాత మందిరానికి వెళ్ళిన తర్వాత మరి బైబిల్ గ్రంథంలో ఒక హన్న అనే ఒక స్త్రీ గురించి వాక్యం చెబుతూ ఉన్నాడండి దైవ సేవకుడు చెబుతా ఉన్నప్పుడు నా మనసులో నేను ఒక తీర్మానం తీసుకున్నానండి యేసు ప్రభువా నీవే నిజమైన దేవుడవు నీవే లోకరక్షకుడవు అయితే ఆ రోజు బైబిల్ గ్రంథంలో రాయబడిన హన్నాకు గర్భఫలం లేనప్పుడు నువ్వు ఆమె ఏ విధంగా ప్రార్థన చేసుకుందో ఏ విధంగా మొక్కుబడి చేసుకుందో మరలా సంవత్సరానికి ఒక సమయలు అన్నటువంటి ఒక గొప్ప ప్రవక్తను సహాయం చేసేవు ఆమె గర్భఫలం సహాయం చేసినందుకు నీ సేవకు సమర్పించుకుంది కాబట్టి యేసు ప్రభువా నువ్వే నిజమైన దేవుడవైతే నువ్వే లోకరక్షకుడవైతే ఆ రోజు హన్నాకు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యము గర్భఫలం లేనందుకు ఆమె గర్భఫలం ఇచ్చావు ఈ రోజు నుంచి ఇంతకాలం మాకు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు అప్పుల సమస్యలతో ఇంట్లో సమాధానం లేక ఏ రోజు కూడా కుటుంబం అంతా కలిసి ఒక మంచి ఆహారంతో భోజనం చేసిన వాళ్ళం కాదు
ఏ రోజు కూడా మంచి వస్త్రాలు కూడా ధరించుకునేటువంటి వారం కాదు. మా దీనమైనటువంటి ఈ పేద జీవితాన్ని చూస్తూ ఉన్నావు. కాబట్టి మాకున్నటువంటి అప్పుల సమస్యలన్నింటినీ ఆ రోజు హన్నాకు ఏ విధంగా గర్భఫలం దయచేసావో నువ్వు కూడా ఈరోజున నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నాకున్నటువంటి అప్పుల సమస్యలను మాకున్నటువంటి బాధలను కష్టాలన్నింటినీ నువ్వు విడిపిస్తే నీవే నిజమైన దేవుడు అని నా జీవితాన్ని గొప్ప కార్యం చేస్తే నా సమస్యలను విడిపిస్తే నేను నీకోసమే బ్రతుకుతాను, ఈ లోకంలో బ్రతికినంత కాలం నీ సేవను చేస్తాను, నాకు ఏది వద్దు ప్రభువా అని తీర్మానం తీసుకొని ప్రార్థన చేస్తున్నానండి. కరెక్ట్గా 2 సంవత్సరాల వరకు నా యొక్క తీర్మానం చొప్పున ప్రార్థన చేసుకున్నానండి. 2 సంవత్సరాల తర్వాత దేవుడు మా జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడండి. ఏ విధంగా హన్నాకు గర్భఫలం లేనప్పుడు గర్భఫలం దయచేశాడో మాకు కూడా మాకున్నటువంటి అప్పుల సమస్యలన్నింటినీ కూడా 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన అప్పుల సమస్యలన్నింటినీ కూడా 1 రూపాయి కూడా మిగిలిపోకుండా మొత్తం కట్టడానికి దేవుడు సహాయం చేశాడండి. చాలామంది అంటారు ప్రభుత్వం గెలిస్తే రైతులకు రుణమాఫీ చేస్తుందని. ఆ విధంగా దేవుడు మా కుటుంబంలో మాకున్న పరిస్థితులన్నిటిని బట్టి మాకు దేవుడు మా అప్పుల సమస్యలన్నింటినీ విడిపించాడండి. నిజం చెబుతున్నాను నేను, ఏ రోజు 2013 సంవత్సరంలోనే మాకున్నటువంటి అప్పుల సమస్యలను బట్టి మేము చనిపోయే వాళ్ళమండి. కానీ ఈరోజు వరకు మేము బ్రతికి ఉన్నాము, ఈరోజు వరకు మేము మీ ముందర నిలబడి మాట్లాడుతున్నానంటే యేసు ప్రభువు లేనిది అనే కృప లేనిది మేము లేమండి. నిజంగా దేవుడు మా కుటుంబంలో చేసిన గొప్ప కార్యమండి. మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ ఎవరు కూడా మా జీవితంలో ఆదరించలేదు, ధైర్యపరచలేదండి. కేవలం ఒక క్రైస్తవులు మాత్రమే మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదరించారు, ధైర్యపరిచారండి. ఈ విధంగా మా జీవితంలో గొప్ప కార్యం చేశారండి. ఆ విధంగా దేవుడు చేసినటువంటి మేలులను బట్టి నా జీవితంలో 2016 సంవత్సరంలో మరి నేను తీర్మానం చేసుకున్నానండి. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటుంటే తోమగారి యొక్క వాక్యం చదువుతున్నప్పుడు అల్పవిశ్వాసమైనటువంటి తోమ నేను చూస్తేనే కానీ నా కనులారా నమ్మను, అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ చూశారు కానీ తోమ మాత్రం చూడలేదండి. కాబట్టి ఆయన చూస్తేనే నమ్ముతాను లేకపోతే నమ్మను అంటాడు అని యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన మాట అన్నారండి. నీవు నన్ను చూసి నమ్ముతీవి, చూడక నమ్మని వారు ధన్యులని యోహాను సువార్త చివరి అధ్యాయంలో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఆ వాక్యం నా జీవితంలో దేవుడు మాట్లాడి చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మని వారు ధన్యులని వాక్యం చెబుతుంది కదా. మనం యేసు ప్రభు వారు చూడకపోయినాను, ఆయన మాటలు వినకపోయినాను మనం నమ్ముతున్నాం కాబట్టి మనం ధన్యులము అని దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నేను కూడా చెడు స్నేహితులను సినిమాలు విలోక సంబంధమైనటువన్నిటిని కూడా విడిచిపెట్టి 2016 సంవత్సరంలో ఆగస్టు 17వ తారీఖున బాప్తీసం తీసుకున్నానండి. ఇక మంచిగా ఎటువంటి పాపం చేయకోకుండా సినిమాలకు వెళ్ళకోకుండా చెడు స్నేహితులతో జరగకుండా మందిరానికి వెళ్ళేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, బైబిల్ చదువుకునేవాడిని. ఆ విధంగా అదే 2016 సంవత్సరంలో నేను ఏ విధంగా అయితే తీర్మానం తీసుకున్నానో ఆ తీర్మానం చెప్పున 2016 సంవత్సరంలో డిసెంబర్ నెలలో సువార్త పరిచర్యకు వెళ్ళడానికి ముందుకు వెళ్ళానండి. ఆ విధంగా దేవుడు నా దగ్గర ఆస్తిపాస్తులు లేకపోయినా అంతస్తు లేకపోయినా డబ్బులు లేకపోయినా నేను చదువుకున్నది కేవలం 7వ తరగతి మాత్రమే అండి. కేవలం 7వ తరగతి చదువుకున్నా కానీ నాకు లోక జ్ఞానం పెద్దగా లేకపోయినప్పటికీ దేవుని యొక్క మహాకృప వలన అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేస్తూ దేవుడు నన్ను వాడుకుంటున్నాడండి. నిజంగా ఇది నా గొప్పతనం కాదండి, దేవుడు మీద మనము పరిపూర్ణంగా విశ్వాసం ఉంచితే, దేవుని యందు మనం నమ్మకం ఉంచితే దేవుడు వెర్రి వారిని కూడా తన పరిచర్య కొరకు వాడుకుంటాడండి. కాబట్టి ప్రియమైన వల్లరా, నేను ఏ యోగ్యత లేనటువంటి వ్యక్తిని అండి, బలహీనమైనటువంటి వ్యక్తిని. ఏరోజో చనిపోవాలనుకున్నటువంటి మమ్మల్ని దేవుడు మమ్మల్ని బ్రతికించి తన చెయ్యి పట్టుకొని మమ్మల్ని విడిచిపెట్టకుండా ఈరోజుకు కూడా దేవుడు నడిపిస్తున్నాడండి. చాలా సందర్భాల్లో చాలామంది
ధైర్యపరిచేవారి కంటే కృంగదీసేవారు బాధపరిచేవారు ఎక్కువ ఉంటారండి. కానీ నన్ను ప్రోత్సహించేవారు ఎవరు లేకపోయినా, నన్ను బలపరిచేవారు ఎవరు లేకపోయినా, నాకు యేసు ప్రభు ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు వరకు బ్రతికున్నానంటే, సజీవంగా జీవిస్తున్నానంటే, నేను మా అమ్మ ఒక అక్క ముగ్గురం కలిసి బాప్తిసం తీసుకున్నాం, అదేవిధంగా నా భార్య కూడా బాప్తిసం తీసుకుందండి. ఒక అక్క ఒక అన్న మాత్రమే బాప్తిసం తీసుకోలేదండి, మిగిలిన వారమంతా కూడా మా కుటుంబంలో రచన పొందిన వారమే అండి. కాబట్టి ప్రభునందు ప్రేమల వల్ల నేను ఏ విధంగా అయితే తీర్మానం తీసుకున్నానో, నా సమస్యలను నిరూపించినాడో, ఆ రోజు నుంచి నేను తీర్మానం తీసుకున్నా, యేసు ప్రభువా నువ్వు మమ్మల్ని కాపాడకోకుంటే, నువ్వు మా అప్పుల సమస్యల నుంచి మమ్మల్ని గడ్డకేయకపోతే, మేము ఏ రోజు చనిపోవలసినటువంటి మమ్మల్ని నువ్వు బ్రతికించావు కాబట్టి తండ్రి నీ సేవ చేస్తానని తీర్మానం తీసుకున్నాం కాబట్టి 2016 ఎండింగ్ నుంచి ఈ రోజు వరకు ఆంధ్ర తెలంగాణలోను, అదేవిధంగా ఒరిస్సా ప్రాంతం వరకు అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేస్తూ ఉన్నానండి. కాబట్టి దేవుడు అద్భుత రీతిగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, యోహాను సువార్తలో 9వ అధ్యాయం చూసినట్లయితే, వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, వీడైనను వీని తల్లిదండ్రులైనను పాపం చేసినారా అన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మంచి మాట చెప్పడం జరిగిందండి. యోహాను సువార్త 9:3 చదివినట్లయితే, వీడైనను వీడి తల్లిదండ్రులైనను పాపము చేయలేదు కానీ ఎందుకు అతడు గుడ్డివాడిగా పుట్టాడు, ఈరోజున ఎందుకు అనేక మంది అనారోగ్యంతో రోగాలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారంటే, అక్కడ అద్భుతమైనటువంటి వాక్యం చెబుతుందండి. దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడుటకు వాడు గుడ్డివాడిగా పుట్టాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియమైన వాళ్ళరా, ఈరోజున మాకు అప్పుల సమస్యలు లేకపోతే, ఈ బాధలు కష్టాలు లేకపోతే మేము యేసు ప్రభు దగ్గరికి వచ్చే వారం కాదేమో. కాబట్టి మాకున్న సమస్యలను బట్టి మేము యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చామండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచడానికే దేవుడు మనకున్నటువంటి కష్టాలు శ్రమలను పెట్టాడు. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి మీరు అప్పుల సమస్యలతో బాధపడుతుండొచ్చు, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతుండొచ్చు, వివాహం కాక బాధపడుతుండొచ్చు, గర్భఫలం లేక బాధపడుతుండొచ్చు, కానీ యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన మా కుటుంబంలో ఏ విధంగా సహాయం చేశాడో మీకు కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం విశ్వాసంతో నమ్మకంతో ఉండాలండి. కాబట్టి ఈ లోకంలో ఏది వెంబడి రాదు, కేవలం యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. మనం చనిపోతే శాశ్వత కాలం, ఈ లోకంలో అప్పులు సమస్యలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ చనిపోతే మాత్రం మనం దేవుని రాజ్యాన్ని పరలోకాన్ని మనం సంపాదించుకోవాలండి. ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఏది సంపాదించుకున్న కానీ వెంబడి రాదండి. కాబట్టి నేను కూడా తీర్మానం తీసుకొని ఈ లోకంలో ఎంత కష్టపడినా ఎంత సంపాదించుకున్నా సరే ఏది వెంబడి రాదు. కాబట్టి ఈ లోకంలో అన్నిటికంటే విలువైన శ్రేష్టమైనటువంటి పని ఏదంటే సువార్త పని అని నేను తీర్మానం తీసుకొని ప్రియమైన వాళ్ళరా, నాకు ఎవరు సపోర్ట్ చేసేవారు, సహకరించేవారు, మమ్మల్ని బలపరిచేవారు ఎవరు లేకపోయినప్పటికీ క్రీస్తు మందు విశ్వాసం ఉంచుతూ అనేక ప్రాంతాల్లో ముందుకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఈరోజు కూడా అనేక ప్రాంతాల్లో ముందుకు వెళ్తూ ఉన్నాను. సువార్త పరిచయం మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, అదేవిధంగా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలని, ఎంతోమంది నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించాలని నేను సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాను. అటు ప్రియమైన వల్ల నాలాంటి మరి వారు ఎంతోమంది ఈరోజున నన్ను ఎవరు ధైర్యపరిచేవారు బలపరిచేవారు లేరని అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ అనేక మంది మరణిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని చనిపోకండి. యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు. మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుడు మీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, దేవుని యొక్క గొప్ప కార్యాలు